మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు కొనసాగింది ఈ పద్దెనిమిది రోజుల మహాయుద్ధంలో పాండవ కౌరవ పక్షాల యోధులు అందరూ నేలకూలారు పాండవుల పక్షాన ఎనిమిది మంది యోధులు బ్రతికొండగా కౌరవుల పక్షాన కేవలం ముగ్గురు మాత్రమే మిగిలారు పాండవ పక్షంలో ధర్మజ అర్జున నకుల సహదేవులతో పాటు శ్రీకృష్ణుడు సాత్యకి ఈయుచుడు మిగలగా కౌరవ పక్షాన కృపాచార్య కృతవర్మ అశ్వత్థాములు మాత్రం మిగిలారు ఈ విషయాన్ని ధృతరాష్ట్రునికి సంజయుడు చెప్పగా మొదలు విరిగిన వట వృక్షంలా కూలాడు ధృతరాష్ట్రుడు పక్కనే ఉన్న సంజయుడు విదురుడు ఇద్దరు ధృతరాష్ట్రుని ఓదార్చి మొదటిగా విదురుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్పాడు ప్రభు జరిగిన అనర్థమంతా మీ లోభం వల్ల నీ కొడుకు దుర్యోధను దుర్బుద్ధి వల్ల జరిగింది చేతులారా చేసుకొని ఇప్పుడు చింతించి ప్రయోజనం లేదు పితృపితామహ పౌత్ర భాతృవర్గమంతా పోయాక ఎవరి కోసం ఈ చింతన భీష్మ పితామహునితో పాటు ఆచార్య ద్రోణులు విదురుడు నేను శ్రీకృష్ణుని సందేశాన్ని వినమని ఎంతగా చెప్పినా మీ చెవికి ఎక్కలేదు పైగా నీ కొడుకంటావా సరే సరే దాని ఫలమే కదా ఇదంతా ఇంకా విచారించకు అన్నాడు విదురుడు వెంటనే సంజీయుడు కలగజేసుకుని మహారాజా ఈ లోకమంతా నిస్సారమని గ్రహించిన వివేకవంతులు దేనికి శోకించరు ఒక ఇంటి నుండి మరో ఇంటికి మారుతున్నాం అలాగే మాసిపోయిన వస్త్రం విప్పి మరొకటి కట్టుకుంటున్నాం ఇంతెందుకు మహారాజా కుమ్మరి కుండలు చేయడానికి మట్టి ముద్దను సారిపై ఉంచుతాడు అందులో కొంత తడి విరిగిపోతుంది మరి కొంత కుండగా తయారు కాకుండానే పాడైపోతుంది ఒకవేళ కుండగా తయారైనా ఆరబెట్టేటప్పుడు కొంత పోతుంది తయారైన కుండను అరలో పెట్టేటప్పుడు కూడా కొన్ని విరిగిపోతాయి మరికొన్ని పగిలిపోతాయి మన జీవితాలు కూడా ఇంతే ఇంతెందుకు పిండం ఏర్పడే వేళ గర్భస్రావం వల్ల కొన్ని బాల అరిష్టాలతో కొన్ని యవ్వనంలో కొన్ని వార్ధక్యంలో కొన్ని ఇలా ఒకదాని వెంట ఒకటి జీవాలన్నీ పోయేవే కాని ఇక్కడ మిగిలేవి ఏది కాదని నీకు తెలియనిదా ఇంత తెలిసిన వారెవరూ శోకాన్ని ధరిచరనివ్వరు సంసారం ఓ కారడవి బంధుమిత్రపుత్రాదులు క్రూర మృగాలు భార్య దీర్ఘరోగం వార్ధక్యం మత్తగజం అని తెలియని వాడివా నీవు ఈ శరీరం రథం సత్యగుణం దీని సారథి ఇంద్రియాలు గుర్రాలు బుద్ధి వ్యాపారం పగ్గం అయితే ఆ గుర్రాల చిత్తానుసారం రథాన్ని వదిలినవాడు సంసార సాగరంలో కొట్టుకుపోతాడు అలా కాక గుర్రాలను అదుపులో పెట్టుకోగలిగిన వాడు సుఖ దుఃఖాలకు అతీతునిగా జీవిస్తాడు అని ధృతరాష్ట్రునికి సంజయుడు చెబుతుండగా వ్యాస మునీంద్రుల వారు అక్కడికి వచ్చి ధృతరాష్ట్రునికి మనశ్శాంతి కలిగేలా తదనంతర కర్తవ్యాన్ని ఉపదేశించి అక్కడ నుంచి వెళ్ళిపోయారు దుఃఖం నుండి తేరుకున్న ధృతరాష్ట్రుడు ప్రక్కనే ఉన్న విదురునితో గాంధారిని కుంతిని మిగిలిన వధూజనాన్ని తీసుకొని కురుక్షేత్రానికి వెళ్ళి అగ్ని కార్యం పూర్తి చేయిద్దాం అని చెప్తాడు అంతఃపుర స్త్రీలు ఆక్రందనలతో ప్రళయకాల జ్వలన జ్వాలల చిక్కిన అరణ్య మృగ క్రోశనంలా రోధిస్తున్నారు అక్కడ వీరందరినీ ఓదార్చడానికి విదురుడంతటి వాడికి కష్టమైంది తడబడిన గొంతుకతో వారిని ఓదార్చి వారందరికీ తగిన వాహనాలు సమకూర్చి కురుక్షేత్రం వైపు నడిపించాడు విదురుడు వెళ్లే దారిలో కృపాచార్యుడు కృతవర్మ అశ్వద్ధాములు వీరికి ఎదురయ్యారు వారు ముగ్గురు ధృతరాష్ట్రుని సమీపించి గద్గత స్వరంతో దుర్యోధను వీర మరణ వార్తను వినిపించారు కురువంశాచార్యులు కృపాచార్యులు గాంధారిని సమీపించి మహారాణి నీ కుమారుడు వీరోచితంగా పోరాడి స్వర్గం చేరాడు అక్కడ దివ్య భోగాలు పొందుతూ ఉంటాడు వారి కోసం శోకించడం నీకు తగదు అసంఖ్యాకంగా దాన ధర్మాలు చేసిన వారు పొందలేని దివ్య లోకాలకు వారు చేరారు వారి కోసం విచారం అనవసరం నువ్వేదో పాండవులు విజయం సాధించారనుకుంటున్నావేమో వారిదేం విజయం తల్లి ఉప పాండవులతో పాటు దుష్ట దుమ్యాదులందరినీ నిన్ననే నేలపాలు చేశా వారికి ఇంకేం మిగిలింది అని వివరించి చెప్పి కృపాచార్యుల వారు అక్కడ నుండి వెళ్ళిపోయారు అక్కడ ధర్మరాజుకు ధృతరాష్ట్రుల వారు కురుక్షేత్రానికి వస్తున్నాడన్న వార్త తెలిసి శ్రీకృష్ణుని సమీపించి కృష్ణ నేను ధృతరాష్ట్రుల వారిని చూడాలి వారిని పరామర్శించాలి అన్నాడు పాండవులు ఐదుగురు ముందు నడవగా ద్రౌపదీదేవి నిర్భర దుఃఖంతో వారి వెనుక నడిచింది ఆమె వెంట పాంచాల మధ్య దేశాల స్త్రీలందరూ బయలుదేరారు అదే సమయానికి యుడు దుర్యోధనుల నారీమణులందరినీ అక్కడికి తీసుకువచ్చాడు ధృతరాష్ట్రుని వెంట నడిచిన స్త్రీలందరూ ధర్మరాజుని చూసి పరి పరి విధాల ఆడిపోసుకుంటుంటే ధర్మరాజు తల వంచుకొని నెమ్మదిగా ధృతరాష్ట్రుని సమీపించాడు పక్కనున్నవారు ధృతరాష్ట్రునితో ధర్మరాజు వచ్చాడని చెప్పారు పెద్ద తండ్రి పాదాలకు నమస్కరించాడు ధర్మరాజు ధృతరాష్ట్రునికి గుండెల్లో మంట పుట్టిన పైకి మాత్రం ధర్మరాజుని కౌగిలించుకొని ఓదార్పు మాటలు పలికాడు భీమార్జున నకుల సహదేవులు కూడా వచ్చారని ధృతరాష్ట్రునికి చెప్పారు భీముడు వచ్చాడన్న వార్త వినగానే ధృతరాష్ట్రుని గుండెల్లో నిప్పు పుట్టింది అది గ్రహించిన శ్రీకృష్ణుడు అంతకు ముందే తయారు చేయించిన భీముని ఆకారం గల ఇనుప విగ్రహాన్ని ధృతరాష్ట్రుని ముందు నిలబెట్టగా ధృతరాష్ట్రుడు తీవ్ర కోపంతో ఎదురుగా ఉన్న ఆ ఇనుప విగ్రహాన్ని గట్టిగా కౌలించుకున్నాడు ఇనుప విగ్రహం పెళ్ళున పగిలి మొక్కలు ముక్కలైంది ధృతరాష్ట్రుని గుండెలో సంతోషం పొంగుతున్న పైకి మాత్రం నాయనా అయ్యా భీమసేనా అంటూ విలపించడం మొదలుపెట్టాడు ధృతరాష్ట్రుని సమీపించిన శ్రీకృష్ణుడు మామా ఎందుకు బాధపడతావు నీ బాహుబంధములో నలిగిన వాడు భీముడు కాదు అది ఇనుప బొమ్మ నీ మనసు నాకు తెలుసు నీ భుజశక్తి గురించి కూడా ఎరిగిన వాడను నేను అది ప్రళయకాలయముని దంష్టలతో సమమైంది అందుకే ఈ విధంగా చేశాను మామ నీవు ఈ పాండవులందరినీ ఇప్పుడు సంహరించినా చనిపోయిన నీ కొడుకులలో ఒకడైనా బ్రతికి రాగలడా నీకెందుకంత ఆగ్రహం వేదాలు చదివావు శాస్త్ర చర్చలు విన్నావు సర్వపురాణాలు పురాణాలు వాడివి లోకం తెలిసిన వృద్ధుల గోష్ఠులు వింటున్నావు ధర్మ పరిజ్ఞానం నీకుంది అయినా భీష్మ ద్రోణ విదురులు సంజయుడు నేను అందరం ఎంత చెప్పినా ఆ రోజు నీకు చెవికెక్కలేదు ఆనాడు జూదంలో నెగ్గిన గర్వంతో సభా మధ్యానికి ద్రౌపదిని తెచ్చి వస్త్రాభరణం చేసినవారు కదా నీ కొడుకులు అటువంటి దుష్టులను చంపినందుకు కదా నువ్వు ఇప్పుడు భీమసేన సంహారానికి సంకల్పించావు ఇప్పటికైనా నీ కొడుకుల దురాగతాలు తెలుసుకుని వారి పీడ వదిలినందుకు శాంత చిత్తంతో ఉండు అన్నాడు కృష్ణుడు అందుకు ధృతరాష్ట్రుడు వాసుదేవా నువ్వు చెప్పిందంతా నిజమే కానీ పుత్ర మరణ శోకంతో మనసు వికలమై పాపపు కోపంతో ఏమో చేయబోయాను అందుకు నీకు కోపం రావడం సహజమే ఇప్పుడు ఇక నీ మాట ప్రకారం శాంతితో ఈ పాండవులతో ప్రేమగా ఉంటాను అన్నాడు ధృతరాష్ట్రుడు అనంతరం యూచ్ని కూడా దగ్గరకు తీసుకున్నాడు ధృతరాష్ట్రుని కోరిక ప్రకారం పాండవులు ఐదుగురు గాంధారిని పరామర్శించడానికి గాంధారి దగ్గరికి వెళ్ళారు కొందరు గాంధారీ దేవికి పాదాభివందనం చేశారు ఆత్మనందునల మరణంతో శోకపరమైన గాంధారి ధర్మరాజును శపించడానికి ఉద్యుక్తురాలవుతున్న వేళకు సరిగ్గా వేస అక్కడికి వచ్చారు అమ్మాయి ఎందుకమ్మా వీరి మీద అంత కోపం నీ పెద్ద కొడుకు యుద్ధానికి వెళుతూ నీ దగ్గరికి వచ్చి చేతులు జోడించి అమ్మా ఆశీర్వదించు అని అడిగినప్పుడు యతో ధర్మస్థతో జయ అన్నావు గుర్తుందా నీ మాట ప్రకారం ధర్మమే జయించింది ఇప్పుడు ఇంకా అసూయగ్రస్త హృదయంతో ధర్మం తప్పడం నీ వంటి దానికి ఉచితమా ప్రజలందరూ ధీర బుగ్ధివని కొని ఆడుతున్నారు నిన్ను నీ వంటి శాంత చిత్త లేదని నాకు తెలుసు అటువంటి గుణశీలవైన నీవు మాత్సర్యానికి లోను కాకూడదంటాడు వ్యాసులవారు అందుకు గాంధారి నేను అసూయాపరురాలను అనుకోకండి బాధతో మనసు కలతపడింది తప్ప ఈ బిడ్డలు కుంతికి ఎంత ప్రేమ పాత్రలో నాకు అంతే దుర్యోధను తులవతనంతో కర్ణ దుర్యోధన దుశ్యాసనుల దుష్టత్వంతో మా కురువంశం ఈ దశకు చేరింది అయినా ఈ వసుదేవ వసుదేవనందునుడు చూస్తుండగా భీముడు తన గదాదండంతో దుర్యోధనుని నాభికి దిగువ భాగంలో కొట్టడం అన్యాయం కదా అదే నన్ను మరీ వేధిస్తోంది అని భీముని వైపు చూసింది భీముడు ఆ మాటలు వింటూనే గజగజ వణుకుతూ వినయంతో అమ్మా ఒక్క మాట విను ధర్మమో అధర్మమో ఆలోచించే అవకాశం నాకు లేదప్పుడు నా ప్రాణరక్షణ కోసము అలా చేయక తప్పలేదు ఇప్పుడు న్యాయాన్యాయాలు గురించి మాట్లాడుతున్నారు గనక చెప్తున్నాను ఇంతకాలంగా మీరు ధర్మరాజుకు చేసిన పరాభవాలన్నీ న్యాయ సమ్మతాలేనా ద్రౌపది రజస్వల అయి ఏకవస్త్రంతో ఉండగా నిండు సభకు రప్పించి ఎన్ని కూతలు కూశారు మీ వారు అక్కడితో ఆగారా ఆ పుణ్యశీలకు తన తొడలు చూపించాడే నీ కొడుకు అప్పుడు నా మనస్సు ఉడికిపోయి ఆ తొడలనే కదా నా దండంతో విరగ కొడతాను అని రోజు ప్రతిజ్ఞ చేశాను అప్పుడే ఆ పని చేసేవాడిని కానీ మా అన్నగారు అడ్డు చెప్పడంతో ఆ మాటకు కట్టుబడి ఆగిపోయాను అంతేకాదు ఈ వాసుదేవుని రాయవారానికి పంపుతూ మనం అన్నదమ్ములం మన మధ్య కలహాలు చూసి పది మంది వేలెత్తి చూపి ఆనందించకుండా శాంతంగా ఉందాము పెద్దల మాట విని మా రాజ్యం మాకు ఇవ్వమని చెప్పి పంపాను అయినా దుర్యోధనుడు వినలేదు ఏం చేస్తాం ధర్మరాజు రాజు కాక తప్పలేదు నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోక తప్పలేదు అమ్మ యుక్త వివేకంగా నువ్వు బాగా ఆలోచించు అన్నాడు భీమసేనుడు అందుకు భీముని వైపు చూసిన గాంధారి ఇంతవరకు బాగానే ఉంది కానీ నాయన యుద్ధంలో శత్రువులను చంపిపారేస్తారే కానీ ఆ శరీరం చీల్చి పచ్చి నెత్తురు త్రాగే కురూరాత్ములుంటారా ఎక్కడైనా అని అడిగింది అందుకు భీముడు అమ్మ అలా నాడు సభలోకి ద్రౌపదిని తెచ్చి వస్త్రాపహరణానికి వాడు సాహసించినప్పుడు నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి ఆ గుండెల నుండి జారే రక్తం దగ్గర పెదవి ఉంచానే తప్ప మనిషి రక్తం తాగడం మహా పాపమని ఎరుగినవాడనా నేను మరో మాట ఏమిటంటే అప్పుడు అలా రక్తస్రావం చేస్తున్నట్లు కనిపిస్తే ప్రతిపక్ష వీరులంతా భయపడతారని నాకు తెలియనిదా అంతే తప్ప తమ్ముడి రక్తం తాగే పాపిష్టి వాడను కాను అన్నాడు భీముడు అందుకు గాంధారి సరేనాయన వంద మందిని ఎలా కూల్చావు కదా అందరూ మీకు అన్యాయాలు చేశారా బాబు ఈ ముసలితనంలో అందులమైన మాకు ఊతకర్రగా అయిన ఒక్క బిడ్డను మిగిల్చిన నీ ప్రతిజ్ఞ నెరవేరదు అనుకున్నావా అని ఇంతకు ఆ మహారాజు గారు ఎక్కడయ్యా అని ధర్మరాజును ఉద్దేశించి భీముని అడిగింది గాంధారి పక్కనే ఉన్న ధర్మరాజు అమ్మ నేను ఇక్కడే ఉన్నాను మీ పుత్రులను చంపించిన ఈ పాపాత్ముడిని శాపంతో కడితేర్చమ్మా నాకెందుకమ్మా ఈ రాజ్యం స్నేహితులు చుట్టాలు బిడ్డలు అందరూ మరణించారు నా వల్ల అటువంటి ద్రోహబుద్ధి గల నాకు ఈ రాజ్య భోగాలు ఎందుకమ్మా అని మాట పెగలక రెండు చేతులు జోడించాడు ధర్మరాజు అప్పుడు ఆ మహాపతివ్రత కనులకు కట్టిన బట్టసందుల నుండి కనుచూపు ధర్మరాజు పాదాల చివరపడింది ఆ చూపులోని వేడికి ధర్మజుని పాదాంగుళలు కంది ఎర్రపడడం చూసిన అర్జునుడు వాసుదేవుని వెనకకు చేరి నిలబడగా మిగిలిన భీమ నకుల సహదేవుల కళ్ళు గిర్రున తిరిగి దూరంగా నడిచారు అప్పటికి శాంతించిన గాంధారి పాండవులతో నాయనలారా మీ అమ్మను చూసిరండి అని చెప్పింది పాండవులు ఐదుగురు కుంతీదేవి దగ్గరికి వెళ్ళారు పదమూడేళ్ళైంది కుంతీదేవి తన బిడ్డలను చూసి ఇన్నేళ్లుగా వారు అడవులలో అజ్ఞాతవాసంలో పడిన క్లేశాలకు తోడు నిన్నటి యుద్ధంలో ఉప పాండవులందరూ మరణించిన శోకంలో ఉన్న బిడ్డలను చూసి కన్నీరు మున్నీరు కాగా కుంతీదేవికి నోట మాట రాలేదు పాండవులు కూడా అంతకు మించిన దుఃఖంతో ఆమె పాదాల మీద వాలగా కుంతీదేవి ఒక్కొక్కరి మీద చేతులు వేసి వెన్ను దువ్వుతూ శరీరం అంతా ఆప్యాయంగా తడిమింది అప్పటికి శోకదేవత రూపం ధరించినట్లు కన్నీరే మేలి ముసుగగా తడబడే అడుగలతో ద్రౌపదీదేవి తన అత్తగారిని సమీపించి అత్త ఎన్నాళ్లయిందో నీ మనవలు నిన్ను చూసి వారందరూ ఏరి ఇంకా రారేం అంటూ మూలం తెగిన తేగల నేలవాలింది కుంతీదేవి ద్రౌపదిని ఓదార్చి గాంధారి దగ్గరకు తీసుకువెళ్ళింది గాంధారి పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆవిడ ద్రౌపది దేవిని దగ్గరగా తీసుకొని ఎందుకమ్మా ఏడుస్తావు మీ అత్తగారిని చూసావా ఒక్క మనవడు కూడా దక్కకుండా పోయాడు ఆ గుండె బాధ చల్లారుతుందా తల్లి నిన్ను నేను ఓదారుస్తాను మరి నువ్వు నన్ను ఓదార్చాలి కదా ఇద్దరం పుత్రశోకంతో బాధపడుతున్న వాళ్ళమే ఇలా జరుగుతుందని ఆనాడే చెప్పాడు విదురుడు అయినా నేను ఆపలేకపోయాను పాపానికి ప్రాయచిత్తం తప్పదు కదా ఏమిటో అంటున్నాను కానీ అంత కాలవశమై సాగవలసిందే ఇక శోకించి ప్రయోజనమేముంది తల్లి అని గాంధారి ద్రౌపదిని ఓదార్చింది తరువాత మహాపతివ్రత శిరోమణి అయిన గాంధారికి వ్యాసమునింద్రుని అనుగ్రహం వల్ల దివ్య దృష్టి లభించగా విడ కళ్లకు కట్టినట్లయింది కురుక్షేత్ర యుద్ధానంతరం అక్కడ ఎలా ఉంది గాంధారి శవాల గుట్టల మధ్య ఎలా నడుస్తోంది శ్రీకృష్ణుని గాంధారి దేవి ఎందుకు శపించింది తర్వాత తెలుసుకుందాం